తూర్పుగోదావరి జిల్లా అనుపత్తి నియోజకవర్గం పెదపూడి మండలం పొట్టకొండ గ్రామంలో వేంచేసి ఉన్న స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కార్తీక మాసం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా అనపట్ నియోజకవర్గం పెదపూడి మండలం పొట్టకొండ గ్రామంలో మనం ఉన్నాము. మరి ఇక్కడ స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దగ్గర ఉండడం జరిగింది. ఇక్కడ చాలామంది భక్తులు వచ్చి స్వామివారి దర్శించుకుంటున్నారు. ఈ స్వామివారు చాలా మహిమగల స్వామివారు అని మనం చెప్పాలి. ఎందుకంటే స్వయంభూగా ఇక్కడ ఉంచి ఏ ఆలయంలో లేనటువంటి సాంప్రదాయాలు కానీ ఏ ఆలయంలో లేనటువంటి పూజలు కానీ జరుగుతున్నాయి. అదేవిధంగా మధ్యాహ్నం టైంలో స్వామివారికి ఐదు రకాలమైన ప్రసాదాలతో ఆయనకు నివేదన అర్పిస్తారు. మనతో పాటు ప్రధాన అర్చకులు, అదేవిధంగా చాలామంది భక్తులు ఉన్నారు. మరి కాసేపట్లో అయితే లోపల హోమం కూడా ప్రారంభమవుతుంది మీ ప్రధాన చెప్పడం జరిగింది. మరి మనతో పాటు ఈ ఆలయంతో ఉన్న అనుబంధం చాలామంది భక్తులు పొరుగు దేశాల నుంచి పొరుగు రాష్ట్రం కూడా వస్తున్నారు. మరి అడుగుదాం, మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. అసలు ఈ స్వామివారి మందిరానికి వచ్చాక ఎటువంటి అనుభూతి ఎవరు చేయండి మేడం, చెప్పండి. ఈ పుట్టకొండ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ స్వయంభూగా ఉన్న టెంపుల్కి మీరు దర్శనం చేసుకున్నారు, అసలు స్వామివారి మహిమని చెప్పండి. నేను కాకినాడ జీయర్ స్వామి, శ్రీ రంగరామాన జీయర్స్ స్వామి శిష్యురాల్ని. వారు చెప్పిన ప్రకారం వైష్ణవ క్షేత్రాలన్నింటిలో కూడా ఆళ్వార్లు ఉండాలి. ఆళ్వార్లు కంపల్సరిగా ఆళ్వార్లు ఉండాలి. గోదాదేవి ఉంది, ఆళ్వార్లు ఉన్నారు. మొత్తమంతా వైష్ణవ క్షేత్రంలో ఎలా జరుగుతుందో అలాగే జరుగుతుంది. ఇక్కడ శ్రీ వైష్ణవులు వచ్చి సంవత్సరానికి ఒకసారి దివ్య ప్రబంధాలంటే ప్రత్యేకంగా పెరుమాళ్ళవి అంటే వెంకటేశ్వర స్వామికి లోపల వెంకటేశ్వర స్వామికి తిరుపతి వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాల టైంలో ఏం జరుగుతాయో అవన్నీ ఇక్కడ చేస్తారు. క్షేత్రం అంటే క్షేత్ర మహిమ ఈయన స్వయంభూ, ఆయన అంతటా ఆయనే పుట్టలో పుట్టారు. ఆయన చాలా మహిమగల క్షేత్రం. చాలామంది ఇక్కడ అన్ని పనులు అవుతాయనే కాదు, క్షేత్రం అంటే ఏంటంటే ఆ సంప్రదాయాన్ని నిలబెట్టాలి. ఆ సంప్రదాయాన్ని అచ్చంగా వైష్ణవ క్షేత్రంలో ఎలా నిలబడాలో అలాగే ఇక్కడ ట్రస్టీలు కానీ లేకపోతే ఆలయ సిబ్బంది కానీ లేకపోతే ప్రసాదాలు చేసేవారు కానీ ఎవరైనా కూడా ఎలా వైష్ణవ క్షేత్రంలో చేయాలో అలాగే చేస్తారు. మేము అన్ని వైష్ణవ క్షేత్రాల్లోకి వెళ్ళలేము అక్కడ, ఎందుకంటే ఆళ్వార్లు ఉండరు. ఆళ్వార్లు ఎప్పుడైతే వేయించేస్తున్నారో వారు భగవద్ అనుభవంలో మునిగి భగవంతుడి గురించి చెప్పారు. వారందరూ ఇక్కడ ఉన్నారు. మొత్తం ఆళ్వార్లు పన్నెండు మంది ఆళ్వార్లు. వారందరూ కూడా చిన్న కులాల్లో పుట్టినా కానీ భగవద్ అనుభవంలో ఉండిపోయి భగవంతుడి గురించి చెప్పగలిగి ఉన్నారు. వారు చెప్పిన ప్రకారం పెరుమాళ్ళు వాళ్ళకి బాగా దర్శనమిచ్చారు. వారు రాసినవే దివ్య ప్రబంధాలు చాలా వరకు వారివే. నాలాయర్ ప్రబంధం అవన్నీ కూడా ఇక్కడ వైష్ణవులు సంవత్సరానికి ఒకసారి వచ్చి భీష్మ ఏకాదశి టైంలో కళ్యాణం జరుగుతుంది. మొత్తం దివ్య ప్రబంధాలు అన్నీ చేస్తారు. తర్వాత తిరునక్షత్రం అంటారు, ఆళ్వార్లకు చేసేది తిరునక్షత్రం అంటారు. ఆ తిరునక్షత్రం ఇక్కడ చేస్తారు. తిరునక్షత్రం కూడా అన్ని చోట్ల చెయ్యరు, అన్ని కోవెల్లో చేయరు, వెంకటేశ్వర స్వామి ఉన్న చోటల్లా చెయ్యరు. కానీ ఇక్కడ వైష్ణవ క్షేత్రం కనుక తిరునక్షత్ర తన్యాలను విన్నపించి వారికి తిరునక్షత్ర తన్యాలను అంటే ఆళ్వార్లకు చేసే ప్రత్యేకమైన ప్రసాదం అన్నమాట. అవన్నీ చేసి ఆళ్వార్లు ప్రసాదం చేసి విన్నవించి తర్వాత నేను మాణిక్యం కట్టని మా స్వామివారు చెప్పడమే విన్నాను. మా ఆచార్యులు రంగరామానుజ స్వామివారు చెప్పడమే విన్నాను. మాణిక్యం కట్టి అవన్నీ జరిగి సాయంత్రం మళ్ళీ పవ్వళింపు సేవ జరుగుతుంది స్వామివారికి. ఇవన్నీ కూడా మార్నింగ్ నుంచి రాత్రి వరకు మాణిక్యం కట్టే వరకు ప్రతిదీ కూడా పద్ధతి ప్రకారం దివ్య ప్రబంధాల్లోనూ తర్వాత మిగిలిన చోట్ల ఎలా ఉందో అలాగే ఇక్కడ జరుగుతుంది. కనుక ఈ క్షేత్రాన్ని మా స్వామివారు చెప్పిన క్షేత్రంగా భావించి మేము చాలా తరచుగా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటాం. మేడం, 2 నిమిషాల క్రితం మీరు స్వామివారి సన్నిధిలో నుంచొని చక్కటి గీతను ఆలపించడం జరిగింది. మరి 16వ తారీఖు నుంచి ధనుర్మాసం అయితే ప్రారంభమవుతుంది, తిరుపతి చదువుతారు. అటువంటి తిరుపతి ఏదైనా ఒక పాసం ఏమన్నా మా ప్రేక్షకుల కోసం, అదేవిధంగా స్వామివారిని నివాళులర్పించడం కోసం ఏమన్నా ఒక పాసం చెప్పగలరా? అన్ని ఉలగా ఆళందాడిపోతి సన్నంగు సన్నిలింగాయ సెత్తాయి తిరల్పోతి పొన్నుచ్చుగుడ ముదత్తాయి పొగల్పోతి కన్నుకుడిలా విరిందాయ కడల్పోతి కున్నుకుడియా వెడుతాయి కుణం పోతి వెన్నుపగై కడుకుం నిన్ కయ్యిల్ వేల్పోతి ఎన్నెన్నుం సేవగమే ఎత్తిపరే కొల్వాన్ ఇన్నుయా వందే ఇరంగేలో రంబావాయ్. చాలా థ్యాంక్స్ మేడం. మనతో పాటు ఇంకొక ఈ గ్రామంలో ఇప్పటి నుంచో ప్రజాసేవ చేస్తున్న నాయకులు కూడా మనతో పాటు ఉన్నారు, వారిని తీసుకుని ప్రయత్నం చెప్పండి సార్. ఈ ఆలయం కొన్న ప్రసిద్ధి ఏంటి, అసలు ఈ ఆలయం కొన్న విశేషం చెప్పండి సార్. నా పేరు ఒల్లి వెంకటరమణ, మాజీ సర్పంచ్ గారు నేను. నా పేరు ఒల్లి వెంకటరమణ. దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన వైష్ణవ సాంప్రదాయాలు అన్ని వైష్ణవ సాంప్రదాయ ఊళ్ళన్నింటిలో కంట ఈ పుట్టకొండ గ్రామం వైష్ణవ లక్ష్మీ నరసింహ దేవాలయంలోనే అత్యంత ప్రాముఖ్యమైన దేవాలయంగా పేరు బాక్షిందండి. ఇక్కడ విశేషం ఏంటంటే అండి,
వల్మికాద్రి అనే పేరు కూడా పుట్టకొండ గ్రామానికి వల్మికాద్రి అనే పేరు కూడా ఉందండి. పూర్వం వాల్మీకి మహర్షి ఇక్కడ తపస్సు చేయడం వల్ల ఆ పేరండి. వల్మీకి అంటే పుట్ట, అద్రి అంటే కొండ అండి. అంచేత పుట్టకొండ అని పేరండి. వాల్మీకి మహర్షి ప్రతి ఇక్కడ తపస్సు చేయడం వల్ల ఆ పేరు వచ్చిందని ఆ వాల్మీకి మహర్షి వల్మీకి అంటే అద్రి, వల్మీకి అంటే పుట్ట, అద్రి అంటే కొండ అని చేత వల్మికాద్రి పేరు పుట్టకొండ గ్రామంగా రాను మార్చడం జరిగిందండి. ఆయన ఇక్కడ తపస్సు ఇక్కడ లక్ష్మీనరసింహ స్వయంభూగా ఉన్నప్పుడే ఆ వాల్మీకి మహర్షి ఇక్కడ దక్షిణ దేశ యాత్రలన్నీ చేసుకుంటూ ఈ స్వామిని సేవించుకోవడం జరిగిందండి. ఆ పుట్టలో స్వామి వెలిసాడు. ఆ వెలుగులోకి వాల్మీకి మహర్షి తీకొచ్చాడనే ప్రగాఢమైన నమ్మకం అండి. దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే వాస్తవాయ మహారాజులు పెద్దాపర మహా సంస్థానిధులు ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రదేశం ఈ స్వామి అనుగ్రహంతో ఈ స్వామి వాళ్ళ కుటుంబీకులకి ఆయన కళ్ళలోకి వచ్చి ఇలా చెప్పడం వల్ల ఇక్కడే ఈ గుడి ప్రాకారం అంతగా అయ్యే వరకు కూడా ఇక్కడే ఉండి వాళ్ళ కుటుంబం వాళ్ళ పరివారం అంతా ఇక్కడే ఉండి ఇక్కడే డేరాలు వేసుకుని ఇక్కడే కట్టారని చెప్పి ఇక్కడ కూడా ఇక్కడ చరిత్ర పుట్టలలో అంటే ఈ యొక్క చరిత్ర తిరగేయడంలో మొత్తం అందరూ కూడా ఈ సంస్థానిసులు రాసిన ఆ నమ్మకం అంతా కూడా రాసినట్టు ఉందన్నమాట. వాస్తవంగా లిఖించబడింది అనమాట అండి. ఇక్కడ ఇది పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో కూడా ఈ చరిత్ర అంతా కూడా తీయడం స్వయంగా నా సమక్షంలో జరిగిన విషయం అండి. ఇందులో సందేహం లేదండి. అంచేత వాళ్ళ టైంలో ఇచ్చి ఇక్కడ సుమారు 70-80 ఎకరములు ఇక్కడ ప్రసాదంగా అయితేనో నివేదనలకు అయితేనో వాయిద్యములుగా అయితేనో మామూలుగా మొత్తం అన్నింటి కార్యక్రమం సేవా కార్యక్రమం కైంకరి అన్నింటికి కూడా 70-80 ఎకరాల వరకు కూడా వాళ్ళు కోటపాడైతేనే పుట్టకొండ గ్రామంతో గన్నరేడు చింతపల్లి సర్పవరం అన్ని గ్రామాల్లో కూడా ఈ స్వామికి ఆ కార్యక్రమం చేయడానికి అన్నింటికి కూడా భూములు మణిలు ఇచ్చి వీళ్ళు మళ్ళీ ఆ నాందేడు ఆ సింహాసనం ఈ గ్రామాల నుంచి ఇక్కడ ఆచార్యులు అందరినీ ఇక్కడ దిగొచ్చి ఇక్కడ పెట్టడం ఈ కైంకర్యం చేయడానికి ఉన్నారు. ఇక్కడ విశేషం అంటే నెలకు 5 అభిషేకాలు జరుగుతాయండి. ప్రతిరోజు కూడా జరగవండి. ఇక్కడ ఒక సీఎం వచ్చి ఇక్కడ అభిషేకం చేయమంటే జరగదు. నెల ఆచార ప్రకారం ఇక్కడ కార్యక్రమం ఏంటంటే అండి, ఇక్కడ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం నెలకు 5 అభిషేకాలండి. అమావాస్య, పౌర్ణమి, సంక్రమణం 5 అభిషేకాలలోనే ఇక్కడ అభిషేకం జరుగుతాయండి. ప్రతి భక్తుల నమ్మకం ఏంటంటే అండి, వాళ్ళ యొక్క 5 అభిషేకాలు చేసుకుంటే వాళ్ళ కోరికలు తీరుతాయని అదే స్పష్టంగా కూడా వాస్తవం అండి. ఇది 5 అభిషేకాలు ఈ నెలలో 5 అభిషేకములు అమావాస్య, పౌర్ణమి, సంక్రమణం 5 వస్తాయండి. 5 అభిషేకాలు చేసుకుంటే 5 అభిషేకం అయిన వెంటనే వారి యొక్క కోరికల్ని స్వామికి అనుమించినట్టయితే ఆ కోరికలు తీరుతాయని నమ్మకం ప్రగాఢమైన నమ్మకం అండి. ఇక్కడ ఆ నమ్మకంతోనే ఇక్కడ భక్తులు ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల నుంచి కూడా ఇతర గ్రామాల నుంచి రావడం పూర్తిగా నమ్ముతున్నారండి. ఇక్కడ ఈ ఆలయానికి ఎన్ని ఏళ్ళ చరిత్ర ఆలయం చరిత్ర సరి ఆలయం 150 సంవత్సరంలో చరిత్ర ప్రవస్తకాలు తీశారు. 150 సంవత్సరాల చరిత్ర తీశారని ఇంకా డేట్ దొరకలేదండి అక్కడ వాళ్ళకి. రామాయణ సాంప్రదాయం ఇక్కడ అంతగా పాటిస్తున్నారండి. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. 150 ఏళ్ళ చరిత్ర ఆలయానికి ఉంది. ఏదైతే రామానుజులు ఏదైతే ఉన్నారో అదే ఆ స్వామివారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక్కడ ఖచ్చితంగా స్వామివారు వేం చేసి ఉంటారని చెప్పి అదే మేము భావిస్తాం చెప్పి ఇక్కడ చాలామంది భక్తులు అయితే చెప్తున్నారు. మరి కాసేపట్లో హోమం కూడా ప్రారంభమైంది. ప్రధాన అర్చకులు ఎవరైతే ఉన్నారో హోమం స్టార్ట్ చేసి ప్రతిసారి ఈవెన్ దో సీఎం వచ్చినా సరే ఇక్కడ పద్ధతులు మారవు. ఏదైనా సరే శాశ్వతంగా జరుగుతాయి. సంవత్సరానికి 5 సార్లే ఇక్కడ అభిషేకాలు చేస్తారు. చాలా ప్రసిద్ధి అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. మరి కాసేపట్లో మనతో పాటు కూడా ఆ ప్రధాన అర్చకులు మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఆయన హోమం ప్రారంభించారు. ఇక్కడ హోమం మధ్యలో ఆపకూడదు కాబట్టి కాసేపు ఖచ్చితంగా 90 న్యూస్ ఇది ప్రజలు చూపించే ప్రయత్నం చేస్తుంది. మరి మనతో పాటు ప్రధాన అర్చకులుగా ఉన్నారు. మనతో పాటు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తే సార్ చెప్పండి, ఈ యొక్క ఆలయంలో మీరు ప్రధాన అర్చకులుగా ఉన్నారు, ఏ స్వామివారు ఏ కైంకర్యాలు జరుగుతాయి, అసలు స్వామివారి విశేషత మీకు ఎలా అనిపిస్తుంది? అసలు ఈ తూర్పుగోదావరి పశ్చిమగోదావరి జిల్లాల్లోని నారసింహ కృప ఎక్కువగా ఉన్నదండి. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల అన్నీ కూడా నారసింహ క్షేత్రాలన్నీ కూడా స్వయంభూగా ఉన్నటువంటి కోవులు ఎక్కువ ఇక్కడ ఎక్కువ. ప్రతి దగ్గర కూడా ఈ జిల్లాలు 2 జిల్లాల్లో కూడా స్వామి వెలిసాడు. ఆయనకి ఈ ప్రదేశం నచ్చిందో ఏమిటో తెలియదు కానీ నరసింహ ఈ జిల్లాలో కూడా స్వయంభూగా వెలిసాడు. అందులో ఈ పుట్టకొండ గ్రామంలో స్వామి వెలిసాడు. ఇక్కడ ఏంటంటే రాతి పుట్ట, దానికి రాతి కొండ, కొండకేమో పుట్టకున్నటువంటి కన్నాలు ఉన్నాయి. కనుక పుట్ట కొండ రెండు కలిసి ఉండడం వల్ల దీనికి పుట్టకొండ అనే పేరు ఈ గ్రామానికి రావడం జరిగింది. దీన్ని పెద్దాపురం జమీందారులు చేసి శ్రీరంగం నుంచి శ్రీ వైష్ణవులను తీసుకొచ్చి వాళ్ళకి దేవాలయం అప్పచెప్పి దీన్ని ఇంతవరకు కూడా వైష్ణవ సాంప్రదాయ ప్రకారం కూడా పూర్తిగా నడిపిస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ధర్మకర్త అనంతాచార్యులు గారు, ఆయన 12వ పరవస్తు అనంతాచార్య గారు ధర్మకర్తగా వ్యవహరిస్తున్నారు. ఆయన 12వ తరం ధర్మకర్త. ఇప్పటికీ
12 సుమారుగా 13 తరాలుగా ఆలయంలో వైష్ణవ సాంప్రదాయ ప్రకారం ఇక్కడ ఈ దేవాలయం జరుగుతున్నది. ఇక్కడ పూర్తిగా వైష్ణవాగం ప్రకారం అన్ని కూడా కార్యక్రమాలు జరుగుతాయి. ఉదయం ప్రాతకాల సుప్రభాత సేవ నుంచి అనంతరం స్వామివారి సేవ, ఉపాలయాల్లో ఆళ్వారు ఇంబురుమాళ్ళు, పరమ వాసుదేవ పరిమాళ్ళు, అనంతరం గోదామవారు కూడా ఉన్నారు. వీళ్ళ ఆరాధన అనంతరం పరివార దేవతలు అష్టదిక్పాలకులకు ఆవాహన చేసి వాటికి పూజ చేసి అనంతరం నిత్యహోమ కార్యక్రమాలు నిర్వహించి బలి వేయడం జరుగుతుంది. దీనివల్ల గ్రామానికి దేశానికి చాలా సుభిక్షంగా లభిస్తున్నది ఈ కార్యక్రమం జరగడం వల్ల. అంతేకాకుండా సాయంకాలం మధ్యాహ్న నివేదన మహానివేదనలో కూడా విశేషమైనటువంటి భోగాలు అవి ఉన్నాయి. ఇతన్ని ప్రసాదాల దేవుడు అని కూడా ఇక్కడ ఈయనకి పేరు అనేది రావడం జరిగింది. ఎందుకంటే ఎక్కడో ఎక్కువ భోగాలు ఎక్కువగా నివేదన అవుతుంటాయి కూడా ప్రసాద దేవుడిగా చెప్పబడడం జరిగింది. అదేవిధంగా సాయంకాలం కూడా ఆరాధన, నిత్యహోమం కార్యక్రమాలు, అనంతరం బలిహారణ, స్వామివారికి పౌలింపు సేవ ఉంటుంది. అయితే ఈ కార్యక్రమాలకి అంతేకాకుండా ప్రతి సంవత్సరంలో వచ్చినటువంటి ఆళ్వార తిరునక్షత్రాలు, అమ్మవారి తిరునక్షత్రాలు అన్నీ కూడా జరుగుతున్నాయి. సౌర్యమాన ప్రకారం వచ్చినటువంటి తిరునక్షత్రాలు ఏవి ఉన్నాయో అన్నీ కూడా సౌర్యమాస ప్రకారం కూడా ఈ తిరునక్షత్రాన్ని కూడా నిర్వహిస్తున్నారు ఇక్కడ. అంతేకాకుండా ఈ కార్యక్రమాల్లో ఎటువంటి లోటు లేకుండా దివిటీలు, వాహన సేవలు, మంత్రులు, మంగళ వాయిద్యాలతో కార్యక్రమాలు జరుగుతాయి. ఈ మంగళ్ళకి ఈ మడియార్లు చాకర్లకు కూడా సర్వీస్ భూములు ఇచ్చి వాళ్ళ ద్వారా ఇక్కడ స్వామివారికి సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అదే అర్చకులు అనేటువంటి ఇక్కడ మా దేవస్థానంలో ముగ్గురు అర్చకులు ఉన్నాం. అర్చక నేను ప్రధాన అర్చక. అదే కాకుండా ఈయన గోపాలకృష్ణ అని ఈయన తలయస్వామి వంట ప్రసాదాలు తయారు చేస్తాడు. అదే కాకుండా పెద్దవారి భయంకర పార్థసాచార్యులు అని ఆయన 84 ఏళ్ళు ఆయనకి, ఆయన ఇక్కడ పారాయణదాడుగా ఉన్నారు. ఆయన పారాయణ చేస్తే దివ్య ప్రబంధాలన్నీ కూడా నిర్వహిస్తారు. అసలు ఇన్నాళ్ళు కూడా ఈ కార్యక్రమాలు కూడా ఆయన ఆధ్వర్యంలో చాలా విశేషంగా అన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ వైష్ణవ సాంప్రదాయ ప్రకారం కూడా బాగా ఎక్కువ జరుగుతుంది. మొన్న కథ 10 సంవత్సరాల వరకు కూడా భక్తులకు కూడా లోనికి ఎవరికి ఎంట్రన్స్ దర్శనం ఉండేది కాదు. బయట నుంచి ధ్వజస్తంభం దర్శనం చేసుకోవడం తప్ప మండపాలకు కానీ అంతరాలయానికి కానీ మహామండపానికి కూడా ప్రవేశం ఉండేది కాదు. ఈ మధ్య దేవాదేశాఖ చేసి భక్తుల సౌకర్యాలు కొన్ని మార్పులు చేసి భక్తుల దర్శనాలు ఇప్పుడు చేస్తున్న 10 సంవత్సరాలుగా భక్తుల దర్శనాలు కూడా అవుతున్నాయి. అంటే అంత పకడ్బందీగా అంత వైష్ణవ సాంప్రదాయంలో అంత కట్టుదిట్టంగా వీళ్ళు ఏర్పాటు చేసుకుని వచ్చారు ఇన్నాళ్ళు కూడా. అయితే ఈ స్వామి నిజంగా కొలిస్తే పిలిస్తే పలికిన దేవుడు. అసలు యాక్చువల్గా నారసింహుడు భక్తుల కోసం వెలిసిన స్వామి. భక్తుడు ప్రహ్లాదుడు ఆర్తి ప్రేరకము, ఆయన ప్రార్థన ప్రేరకం ఆయన రక్షించడానికి వచ్చాడు. కనుక ఉన్న అవతారాల్లో నారసింహుడు భక్తుల కోసమే వెలిసినటువంటి స్వామి. కనుక ఈ నారసింహుడు ఇక్కడ స్వయంభూగా వెలిసాడు. అన్ని క్షేత్రాల్లో కూడా స్వామి పశ్చిమముఖంగా దక్షిణముఖంగా ఉంటాడు. ఇక్కడ కూడా స్వామి పశ్చిమముఖంగా స్వామి వెలిసాడు, ఈ గ్రామాన్ని ఉద్ధరిస్తున్నాడు. అదేవిధంగా ఈ స్వామి అన్న ఈ దేవాలయం ఈ గ్రామస్తులందరికీ కూడా చాలా ప్రీతి భక్తి కూడా భక్తి తప్ప అన్ని కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఆ భక్తులందరూ కూడా ఈ గ్రామస్తు ఈ గ్రామంలో ఈనాడు ఈ దేవాలయం ఇంత ప్రకటన జరుగుతుంది కూడా గ్రామ సహకారం కూడా చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళందరికీ కూడా చాలా అభిమానము, భక్తి తాత్పర్యలు, భయము కూడా ఈ స్వామి మీదకు ఉన్నాయి. ఈయన తాలూకా భూమి ఏది ఉందో ఆ భూమిని దున్నుకొని వాళ్ళు వేలం పట్టుకొని దాని ద్వారా శిస్తున్న దేవాలయం కట్టి దేవాలయం ఇన్నాళ్ళు కూడా ఈ ఎటువంటి ఆటంకం లేకుండా నిర్విత్తంగా జరిపిస్తున్నారు ఇక్కడ. అయితే ఈ స్వామివారికి సంతానానికి కానీ ఆరోగ్యానికి కానీ గ్రహదోషాలకు కానీ ముక్కు దండం పెట్టుకొని స్వామివారి పేరున పూజల కార్యక్రమాలు చేయించుకున్నట్టయితే చాలా విశేష ఫలితాన్ని ఇస్తాడు స్వామి, అన్ని రకాలు కలిగిస్తాడు. అదే కాకుండా ప్రతి నెలలో కూడా పున్నమి, అమావాస్య, సంక్రమ సూర్య సంక్రమణము, ఏకాదశి, బహుళ ఏకాదశి, శుద్ధాకాదశి కార్యక్రమాల్లో స్వామికి విశేషంగా పంచామృత అభిషేకాల కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. ఇవి విశేషంగా ఉంటాయి. ఈ అభిషేకాల్లో భక్తులు పాల్గొని స్వామివారిని తరిస్తూ ఉంటారు. అయితే ఒక ఈ గ్రామమే కాకుండా పరిసర ప్రాంతాలు కాకినాడ, రాజమండ్రి, రామచంద్రాపురం, బిక్కబోలు ఈ పరిసర గ్రామాలందరికీ కూడా ఈ దేవస్థానం చాలా విలువైనదిగా గుర్తించి వాళ్ళందరూ కూడా వచ్చి దర్శించుకుంటారు. అంత దూరం నుంచి కూడా వీపరాశలు పడి ఇక్కడికి వచ్చి ఈ దేవాలయం దర్శించుకుంటున్నారు. స్వామి చాలా ప్రాముఖ్యత గలవ స్వామి, చాలా విశేషగలమ స్వామి. కోరుకున్న కొంగుబంగ భక్తులు కొంగుబంగారంగా విలుస్తున్నాడు. ఈయన ఏ కోరుకున్నా వెంటనే తీర్చి వాళ్ళందరినీ కూడా చేస్తాడు. ఒకవేళ వాళ్ళు ఏమైనా ఆదమరిచి రాలేని పక్షంలో ఉంటే వాళ్ళ కళ్ళలో కనబడి కూడా నేనున్నాను నా దగ్గరికి రా అని కూడా చెప్పడం జరుగుతుంది. అదే ఆ విధంగా భక్తులు మనకి చెప్పడం జరుగుతున్నది. కనుక ఈ విషయం కూడా మాకు తెలిసింది. ఈ మధ్యనే స్వామి కళ్ళలో కనబడి ఆయన దగ్గర తెప్పించుకుంటున్నాడని కూడా తెలిసింది. కనుక అటువంటి విశేషమైన కొండ ఈ పుట్టకొండ. ఈ విశేషం స్వామి చాలా విశేషమైంది. పూర్వకాలంలో పాము వచ్చి ఇక్కడ పాలు తాగేదని ప్రతీతి కూడా ఉన్నది. అది ఇప్పుడు కూడా మేము ఈ కలియుగంలో స్వచ్ఛంగా కనబడదు కనుక స్వామి పెద్దగా కనబడలేదు. కానీ రాత్రిపూట మేము పౌలింపు అనంతరము ఆ స్వామివారి పుట్టకు పూజ చేసి దానికి పాలు పోసి లోన చేస్తాము. స్వామివారికి ప్రత్యేకంగా కప్పుతో పాలు కూడా ఉంచడం జరుగుతుంది. ఉదయం వచ్చిన కల్లా ఆ కప్పులో పాలు ఇంచుమించుగా సగానికి తగ్గుంటాయి. అంటే అది పాము వచ్చి తాగుతున్నాదా స్వామి తాగుతున్నాడు అనేది అది ఆయనకే తెలియదు, మేము ఎప్పుడూ చూడడం లేదు. కానీ ఉదయం వచ్చిన కల్లా నిదర్శనం మాత్రం మాకు ఉండేది ఏంటంటే ఆ కప్పుతో పెట్టిన పాలు సగం పాలు తగ్గి ఉంటాయి కూడా. అందుకు అది పాము వచ్చే ఉండాలి అని అనుకుంటున్నాం. ఒకరోజు
మహా తలుపు తీయగానే సంపెంగ వాసన వస్తూ ఉంటుంది, ఒకసారి చందనం వాసన వస్తుంటుంది. అది మా యొక్క అదృష్టాన్ని బట్టి ఆ రోజుల్లో ఆ స్వామితాలకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇటువంటి స్థానంలో నాకు ఈ అర్చకత్వ బాధ్యత లభించినందుకు నేను చాలా ఆనందంగా ఉన్నాను. నాకు ఈ పూర్వజన్మ సుకృతం వల్ల ఈ దేవాలయం వచ్చిందని నేను చాలా చేసుకుంటున్నాను. కనుక ఈ స్వామికి దొరుకుతుంది. అంతేకాకుండా ఈ స్వామివారికి మాఘమాసంలో వార్షికోత్సవాలు జరగడం జరుగుతుంది. ఈ వార్షికోత్సవాల్లో భాగంగా మనం రాపత్తు పగలపత్తు అనే కార్యక్రమాలు ఈ వైష్ణవ ఆగమంలో ఉన్న తమిళనాడు ప్రాంతంలో ఈ ధర్మకర్తలు అందరూ కూడా సంబంధించిన వసూస్థులు అందరూ కూడా వచ్చి వందలాది మంది వాళ్ళందరూ వస్తారు. వాళ్ళందరూ కూడా వచ్చి ఈ రాపత్తు పగలపత్తు కార్యక్రమాన్ని ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. అనంతరం భీష్మాకాశం నుంచి పున్నం వరకు కూడా సోమవారికి పాంచానిక తిరుకళ్యాణం జరిగి ఇక్కడ ఉన్నటువంటి గోదావరి తుల్లిభాగ కార్యక్రమంలో సోమవారికి చక్రతీర్థోత్సవం జరగడం జరుగుతుంది. ఇక్కడ కాకుండా సోమవారికి 47 రథం ఉంది. ఈ రథోత్సవం స్వామివారికి చేస్తారు. రథం పెరుమాళ్ళు అని వేరే పెరుమాళ్ళు ఆయన ఉన్నాడు. ఆయన ఈ రథమే తీసుకెళ్ళి గామె పొరుమేల వరకు ఆయన భూమి ఎంతవరకు ఉందో అంతవరకు కూడా వెళ్ళి ఆయన చూసుకొని రావడం జరుగుతుంది. ఈ విధంగా ఆయన భూమిని ఎప్పుడు కూడా ఆయన కాపాడుకుంటున్నాడు. ఆ విధంగా చేస్తున్నారు. అదే కాకుండా ఈ గ్రామంలో ప్రతి ఉత్సవానికి దసరాకి కానీ కృష్ణాష్టమికి కానీ దసరా ధనుర్మాసం వారాల్లో కానీ స్వామి కనీసం నెలకి సంవత్సరంలో కనీసం 30 స్వామి గ్రామ ఉత్సవాలకు ఊర్లోకి వెళ్తాడు. స్వామిని ఊరిని చూసుకుని వస్తూ ఉంటాడు. కనుక ఇటువంటి తిరివేది కార్యక్రమాలు ఉన్నాయి. పంచానక కళ్యాణ దోత్సవంలో రథోత్సవంతో పాటు గజోత్సవము, శేషవాహనము, గజవాహనము, పల్లకీలు ఇవన్నీ కూడా, అశ్వవాహనము ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటితో కూడా వాహన సేవలు అనేవి జరుగుతాయి. రాపత్తు పగలబడిన కార్యక్రమాలు విశేషంగా చేస్తారు ఇక్కడ. ఎటువంటి లోటు లేకుండా అన్ని కార్యక్రమాలు శుభ్రంగా నిర్వహిస్తున్నారు. అదే కాకుండా మిగతా కార్యక్రమాలు కూడా చాలా విశేషంగా జరుగుతాయి అన్నీ కూడా. కనుక భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి వచ్చి కోరుకొండ, అంతర్వేది అటువంటి దేవస్థానాలు పేరుకు ఉన్నాయి. ఈ పుట్టకొండ అంటే మారుమూలు ఉండకపోవడం వల్ల ఇక్కడ ఎక్కువ వైశ్య సాంప్రదాయాలు జరగడం వల్ల భక్తులు కొంచెం తెలియకుండా ఉన్న పరిస్థితి ఏర్పడింది. కనుక ఈ ఛానల్ ద్వారా అందరికీ తెలుసుకొని మా ఈ దేవాలయాన్ని దర్శించి మీ యొక్క అభీష్ట సిద్ధిని కోరుకుంటూ తీర్చుకుంటారని, స్వామివారి యొక్క కృపాకటాక్షలు అందరూ పొందుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. చెప్పండి సార్. మీరు వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో శ్రీభద్రకాళీ సమేత వీరభద్రేశ్వర స్వామినే నమో నమః. ఈ తుల్యభాగ నదీ తీరమందు ఈ వల్లిమేకాది క్షేత్రంలో ఆ నరసింహస్వామి వారి పక్కనే ఈ భద్రకాళీ సమేత వీరభద్రేశ్వర స్వామిగా ఇక్కడ శివుడు అర్చనలు పూజలు అన్నీ కూడా అందుకుంటున్నారు. ఇక్కడ ఈయన పేరు వీరభద్రేశ్వర స్వామి అంటారు. గోదావరి నదీ ప్రాంతంలో ఇటువంటి గుళ్ళు అదే నదీ తీరంలో ఉండడం చాలా విశేషం. ఇటువంటి తీరంలో ఉండేటువంటి గుళ్ళన్నీ కూడా చాలా విశేషమైన శక్తి కలిగి ఉంటాయి. ఇక్కడ స్వామివారికి విజయదశమి ఉత్సవాలు 10 కూడా చాలా వైభవంగా, ఉదయం సాయంత్రం 2 సహస్రనామార్చన కార్యక్రమాలు, అలాగే జ్యేష్ఠమాసంలో 3 పాటు స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు, ఆ తర్వాత ఈ కార్తీక మాసంలో స్వామివారు ప్రతిరోజు కూడా చక్కని మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేక ఏకాశ రుద్రాభిషేకాలు కూడా జరుగుతాయి. అది కాకుండా ఇక్కడ ప్రత్యేకమైన విషయం, ఈ శివుడి దగ్గర ప్రత్యేకమైన విశేషం ఏంటంటే వీరభద్రేశ్వర స్వామివారి దగ్గర ఎవరికైనా ఏదైనా మనసులో ఒక కోరిక అనుకుని 11 అభిషేకం చేయించుకుంటే వాళ్ళు అనుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుందని ఇక్కడ స్వామివారి విశేషం అన్నమాట. కాబట్టి చాలామంది భక్తులు ఈ కార్తీక మాసంలో వచ్చి స్వామివారిని కోరుకుని దర్శనాలు చేసుకుని తీర్థప్రాస స్వీకరించి వెళ్తూ ఉంటారు.